India's largest digital media network Suman TV to Chetulu Kalapandi, franchise Dwara, local media partner Avandi. Welcome to Suman TV. Ivala AP lo Assembly Samavasalu Prarambhamai, Toli Rojuna Assembly Samavasalu Prarambhamainatuvanti Konni Nimishallone TDP YCP MLAల మధ్య యుద్ధ వాతావరణం చోటు చేసుకుంది. సవాళ్లు ప్రతి సవాళ్లు ఒకానొక దశలో మీసాలు మెలేస్తూ తొడలు కొట్టినటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. దాంతో కొంతమంది ఎమ్మెల్యేలను కూడా సమావేశాల నుంచి సస్పెండ్ చేయడం, కొంతమందిని ఒక రోజు పాటు సస్పెన్షన్ విధించినటువంటి పరిస్థితి. దీనిపై మనతో మాట్లాడడానికి అమరావతి శాసనసభ నుంచి మా సుమన్ టీవీ ప్రతినిధి వరప్రసాద్ ఉన్నారు. వరప్రసాద్, అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనటువంటి కొద్ది సమయంలోనే ఒక్కసారిగా చంద్రబాబు కేసుకు సంబంధించి, అరెస్టుకు సంబంధించి టీడీపీ నాయకులు వైసీపీ ఎమ్మెల్యేల మధ్య ఒక్కసారిగా మాటల యుద్ధం కొనసాగింది. ఆ తర్వాత స్పీకర్ చొరవ తీసుకొని ముగ్గురు ఎమ్మెల్యేలను కూడా 5 రోజుల పాటు సస్పెండ్ చేశారు. అలాగే మరికొంతమందిని 14 మందిని ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. టీడీపీ ఏమంటుంది? వైసీపీ రియాక్షన్ ఎలా ఉంది? అసెంబ్లీ సమావేశాలు తొలి రోజున ఈ రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ఆరంభంలోనే తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి శాసన సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి వాయిదా తీర్మానము కోసం పట్టుబట్టారు. అయితే ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో అనంతరం దీని గురించి చర్చిద్దామని స్పీకర్ చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసన సభ్యులైతే ఇచ్చగించని పరిస్థితి అయితే అక్కడ నెలకొని ఉన్నది. అందరూ కూడా ఒక్కసారిగా బ్లగార్డులు చేతబోని స్పీకర్ పోడియం వద్దకు వెళ్ళారు. పోడియం వద్దకు వెళ్ళి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న ఆ సందర్భంలో కూడా వైసీపీకి సంబంధించినటువంటి శాసన సభ్యులు కూడా ఎదురుదారి ప్రయత్నంలోగా వాడు కూడా పెద్ద పెట్టున్న నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి అంబటి రాంబాబు జోక్యం చేసుకొని మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో బాలకృష్ణ ఒక్కసారిగా మేసం మేలేయడం, అదే విధంగా ఆ వైసీపీ ఎమ్మెల్యే అయినటువంటి మధుసూదన్ రెడ్డి తొడగొట్టడం కూడా అక్కడ ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి అయితే నెలకొని ఉన్నాయి. ఈ క్రమంలో బాలకృష్ణ మీసాలు తిప్పినటువంటి అంశాన్ని అంబటి రాంబాబు మీసాలు సినిమాల్లో తిప్పాలి ఇక్కడ కాదన్నటువంటి తన అభిప్రాయాన్ని కూడా సభా వేదికగా ఆయనైతే వెల్లడించారు. అదేవిధంగా రా చూసుకుందాం అన్నటువంటి సవాల్ను కూడా వేసినటువంటి పరిస్థితి అయింది. అయితే ఈ క్రమంలో ఓవైపు టీడీపీ, ఓవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు వాదోపవాదాలు పెద్ద ఎత్తున పెరిగిపోతున్న క్రమంలో ఒక స్పీకర్ జోక్యం చేసుకొని సభను కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ సద్దుమనగలేదు. సద్దుమనగ నేపథ్యంలో సభను కొంతసేపు అయితే వాయిదా చేశారు. వాయిదా చేసిన అనంతరం అయితే టీడీపీ శ్రేణులు కానివ్వండి, వైసీపీ శ్రేణులు కూడా తమ యొక్క అభిప్రాయాలు వాదనలు అయితే వినిపిస్తున్న పరిస్థితి. సభలో కూడా పెద్ద పెట్టిన ఏదైతే అక్రమంగా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారన్నటువంటి ఒక వాదనలు అయితే పెద్ద ఎత్తున అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు సభలో, శాసనసభలో, అదేవిధంగా బయట కూడా తమ యొక్క దళాన్ని పెద్ద ఎత్తున వినిపిస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఆ మంత్రి రోజా కూడా వచ్చి బాలకృష్ణ చేసినటువంటి మీసం మెల్లడం కానీ వైసీపీ ఎవరైతే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు వ్యవహరించిన తీరుపై కూడా ఆమె దుయ్యబట్టారు. ప్రధానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి కూడా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కృత ఎమ్మెల్యేతో వస్తున్నారో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ, ఉండవల్లి కృష్ణదేవి, వీళ్ళు కూడా టీడీపీ శ్రేణులతో కలిసి కూడా స్పీకర్ పోడియం కి దగ్గరకు వెళ్ళి అయితే పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే రోజా మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే, బాలకృష్ణ కేవలం బాధ కళ్ళల్లో ఆనందం చూడటానికే ఈ రోజున ఇటువంటి పరిస్థితులకి పాల్పడ్డారు. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు బాలకృష్ణ అందరూ కలిసి కూడా వరప్రసాద్ ఈ 4 ఏళ్ల కాలంలో అనేక సమావేశాలు జరిగాయి అసెంబ్లీలో. కానీ ఎప్పుడు కూడా ఈ స్థాయిలో హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలకృష్ణ ఈ స్థాయిలో ఆయన రియాక్ట్ అయినటువంటి పరిస్థితి లేదు. సో చంద్రబాబు అరెస్టు తర్వాత ఒక్కసారిగా బాలకృష్ణ చాలా కీలకంగా పార్టీలో వ్యవహరిస్తున్నారు. ఆయన నాయకులందరితో కూడా సమావేశాలు నిర్వహించారు. అలాగే బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, లోకేష్తో కలిసి ములాఖత్తులో చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పొత్తులకు సంబంధించినటువంటి ప్రకటన చేసేటువంటి క్రమంలో కూడా పక్కనే బాలకృష్ణ ఉన్నారు. అలాగే చంద్రబాబు కుటుంబ సభ్యుల్ని పరామర్శించేటువంటి క్రమంలో కూడా ఆ టైంలో కూడా బాలకృష్ణ పవన్ వెంటే ఉన్నారు. సో ఈ పరిస్థితులు, ఈ పరిణామాలన్నీ చూస్తే ఇక రాబోయేటువంటి కాలంలో బాలకృష్ణ పార్టీలోనూ అలాగే సమావేశాల్లోనూ చాలా కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది అంటారా? ఇవాళ జరిగినటువంటి సిచ్యువేషన్ కావచ్చు, ఇటీవల జరిగినటువంటి పరిణామాలను ఒకసారి మనం పరిశీలిస్తే. నిజంగా ఏదైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనంతరం అయిన అనంతరం నుంచి కూడా బాలకృష్ణ యొక్క పాత్ర అయితే కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. మీరు అన్నట్టుగా ఏదైతే ములాఖత్ అంశమైనా కానివ్వండి, ఈ రోజు అసెంబ్లీలో ఆయన వ్యవహరించిన తీరు కానివ్వండి, అదేవిధంగా ఆ గతంలో కూడా కొంతమంది ఏదైతే అరెస్ట్ అనంతరం కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరినీ ఏకతాటిపై తీసుకొస్తూ భవిష్యత్ కార్యాచరణపై ఆయన చేసేటటువంటి ఆ చర్చల్లో కూడా బాలకృష్ణ ఒక నిజంగా పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు అని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఒకవైపు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన అంతరం కూడా ఇద్దరు లోకేష్ కూడా అరెస్ట్ అవుతారు అన్నటువంటి ఒక ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ క్రమంలో బాలకృష్ణ ఆ బాధ్యతల్ని తీసుకోవడం పట్ల కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఒకలాంటి ఆనందమే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ కీలక బాధ్యతలు నందమూరి కుటుంబ సభ్యులు కూడా భాగస్వాములు అయితే ఆ కీలక బాధ్యతలో భాగస్వాములు అయితే బాగుంటుంది అన్నటువంటి అభిప్రాయాన్ని నందమూరి అభిమానులు అయితే తెలుగుదేశం పార్టీలో కొంతమంది శ్రేణులు మొదటి నుంచి అభిప్రాయాలను పంచుకుంటున్న క్రమంలో ఈ రోజు నందమూరి బాలకృష్ణ ఇటువంటి పార్టీలో ఒక కీ రోల్ పోషించడం పట్ల కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ నందమూరి అభిమానులు కూడా ఒక హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రోజున ఈయన శాసనసభలో వ్యవహరించిన తీరు పట్ల మాత్రం ఆ రోజే అయితే తూర్పారబట్టారు. గతంలో ఎన్నో శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు కూడా సమావేశాలకి ఎన్నిసార్లు హాజరయ్యారు ఒకసారి బాలకృష్ణ చూసుకోవాలి. ఆ నియోజకవర్గ ప్రజల సమస్యల కోసం ఈ రోజు గళం విప్పనటువంటి బాలకృష్ణ ఈ రోజున కేవలం తన భావకళల్లో ఆనందం కోసమే ఈ రోజున ఏదైతే సభలో ఈ విధంగా మేసాలు తిప్పడాలు ఇటువంటి కార్యక్రమాలకి పాల్పడుతున్నారు. అయితే ఆమె నిపుణులు జరిగారు. ఆ ప్రధానంగా చంద్రబాబు నాయుడిని చేసినటువంటి అరెస్టు సక్రమమైన అరెస్టు చేసిన సందర్భంలో ఈ నారా కుటుంబ సభ్యులు కానీ నందమూరి కుటుంబ సభ్యులు కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 23 మంది ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్లారని కూడా ఆమె ప్రశ్నిస్తున్నారు. ఆ అరెస్ట్ అనేది అక్రమం అనేది వాళ్ళు చేస్తున్నటువంటి వాటి మాటలు సత్యదూరం అని ఏదైతే సంబంధించి అరెస్టు సక్రమంగానే జరిగిందన్నారు. కాకపోతే ఒక ఈ రోజున వ్యవహరించినటువంటి ఆ ఎమ్మెల్యేలు 23 మంది ఎమ్మెల్యేలు ఏదైతే వ్యవహరించిన తీరు కూడా గర్హనీయమని అయితే రోజు అయితే దుయ్యబట్టారు. ఒకసారి మీరు ఆలోచించారు. వరప్రసాద్, ఇప్పటికే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు అరెస్టు రిమాండ్ తర్వాత శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పుడు అసెంబ్లీని వేదికగా మలుచుకునేటువంటి అవకాశం ఉందా తమ గళాన్ని వినిపించడానికి? అలాగే చంద్రబాబు కేసుకు సంబంధించి అరెస్టుకు సంబంధించి ప్రభుత్వం మీద విమర్శల దాడి చేయడానికి టీడీపీ ఇది ఒక అనుకూలమైనటువంటి వేదికగా భావిస్తుందని అనుకోవచ్చా? అనుకూలమైన వేదికే అయినప్పటికీ కానీ దాన్ని సక్రమంగా వినియోగించుకోలేదన్నటువంటి విమర్శ కూడా వస్తున్నాయి. ప్రధానంగా వీళ్ళు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి చర్యని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు తిప్పికొడుతున్నారు. ఎందుకంటే ఈ సమావేశం గందరగోళంగా మారిన నేపథ్యంలో కూడా వైసీపీకి సంబంధించినటువంటి పెద్దలు జోక్యం చేసుకుని మీకు మాట్లాడేందుకు అవకాశం ఇస్తాము అనేటటువంటి ఒక మెసేజ్ ఇచ్చినప్పుడు కూడా ఈ లెక్క సర్దుమనగలేదు. ఒక సభలో గందరగోళ వాతావరణం అయితే సృష్టించారన్నటువంటి వాదన పెద్ద ఎత్తున వైసీపీ వాళ్ళకి వినిపిస్తున్నారు. నిజంగా సభలో ఉండి కొంచెంసేపు ఉండి సభలో అనంతరం ఏదైతే ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వాళ్ళ యొక్క గళాన్ని వినిపించే ప్రయత్నం చేయొచ్చు కదా అన్నటువంటి సూచనలు అభిప్రాయాలు కూడా అయితే వైసీపీ శ్రేణులు అయితే చేస్తారు. అయితే తెలుగుదేశం పార్టీ ఏదైనప్పటికీ ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలన్నటువంటి ఆ దిశగానే తన అడుగులు వేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేసిన క్రమంలో అసెంబ్లీలో కూడా తమ గళాన్ని వినిపించాలని చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఆ అసెంబ్లీ సాక్షిగా ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా తెలియజెప్పాలన్నటువంటి ఒక పక్క ప్రణాళిక ప్రకారం అయితే తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుంది. అలాగే ఇప్పటికే లోకేష్ కూడా ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. అలాగే ఇక్కడున్నటువంటి అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమావేశాలని ఎవరు లీడ్ చేసేటువంటి అవకాశం ఉంది? అచ్చెన్నాయుడా, లేదంటే బాలకృష్ణనా, లేదంటే వేరే సీనియర్ ఎమ్మెల్యేలు ఎవరైనా అక్కడ మొత్తం లీడ్ తీసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుందంటారు? అసెంబ్లీలో ఏ విధంగా వ్యవహరించాలి, ఎటువంటి ప్రణాళికలు రచించాలన్నటువంటి అంశంపై అయితే అందరూ సమిష్టిగా నిర్ణయం తీసుకున్నప్పటికీ అచ్చెన్నాయుడే ఆ కీరోలు తీసుకునేటువంటి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఏంటి. నిన్న ఏదైతే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో కూడా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అసెంబ్లీలోకి వెళ్ళాలా వద్దా, అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత మనం వేసేటటువంటి అడుగులు ఏ విధంగా ఉండాలి, అధినేత అరెస్టు అంశం పైన సభలో ప్రశ్నించాలన్నటువంటి ఒక పక్క ప్రణాళిక ప్రకారం అదేవిధంగా లోకేష్ కూడా జూమ్ కాల్లో కూడా ఏ విధంగా వ్యవహరించాలి అన్నటువంటి దశాదిశ నిర్దేశం చేసినట్టు కూడా ఆ సమాచారం విజయ్. ఈ క్రమంలోనే పక్క ప్రణాళికతోనే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులైతే అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. కానీ వైసీపీ అధికార పార్టీ బలం 151 ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే రీసెంట్గా టీడీపీ నుంచి వెళ్ళినటువంటి 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకవేళ అటువైపు నుంచి వచ్చినటువంటి బహిష్కృత ఎమ్మెల్యేలు 3 టీడీపీలోకి వస్తే మొత్తం 23 మంది, అందులో చంద్రబాబుని మినహాయిస్తే మిగిలినటువంటి 21, 22 మంది ఈ 150 మంది ఎమ్మెల్యేలను ఎదుర్కొనేటువంటి పరిస్థితి అక్కడ ఉంది అంటారా? ఆల్రెడీ ఒక 3 ఎమ్మెల్యేలను సమావేశాలు జరిగేటువంటి ఈ సెషన్స్ అంతా కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. కేవలం ఇక 14 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఈ 15 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీని ఏ విధంగా ధీటుగా ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది అంటారు? చంద్రబాబు అరెస్టు మీద, రిమాండ్ మీద వారు ఏ స్థాయిలో తమ గళాన్ని వినిపించే అవకాశం ఉంది అంటారు? వారు సభ్యులు కొంతమంది అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క గళాన్ని అయితే పెద్ద ఎత్తున వినిపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నిజంగా ఈ రోజు జరిగినటువంటి గందరగోళ పరిస్థితి నేపథ్యంలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు అందరిపై కూడా ఏదైతే స్పీకర్ తమ్మినేని సీతారామ వేటు వేశారు. ఆ వీ వేట్లో కూడా ప్రధానంగా ఒక ముగ్గురు ఎవరైతే వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఉన్నారో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యేలు అనేటువంటి అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవన్ అయితే ఈ సమావేశాలు ముగిసేంత వరకు కూడా సస్పెండ్ చేస్తూ కూడా స్పీకర్ అయితే నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గళాన్ని బలంగా వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సభ ఆరంభం నుంచి కూడా సభ ముగిసే వరకు, అదే సభ అనంతరం సస్పెండ్ చేసిన తర్వాత కూడా స్పీకర్ పోడియం వద్దకు కూడా వెళ్ళి వాళ్ళ యొక్క నిరసన గళాన్ని వినిపించే ప్రయత్నం అయితే టీడీపీ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున చేశారు. అయితే టీడీపీ శ్రేణులు చేస్తున్నటువంటి ఈ నిరసన కానివ్వండి, సభలో వాళ్ళు వ్యవహరించినటువంటి ఆ తీరు పట్ల అయితే మాత్రం వైసీపీ ఎమ్మెల్యేలు అయితే మాత్రం గుర్రుమంటున్నారు. రోజు ఎవరు కొద్దిసేపటి క్రితమే మీరు 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు, మేము సుమారు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నాము, మీరు మీ మాదిరి మేము వ్యవహరిస్తే సభలో ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకుంటున్నట్టు కూడా ఒక చిన్నపాటి హెచ్చరిక అయితే ఆమె చేశారు. సభ సజావుగా సాగాల, ప్రజా సమస్యల పరిష్కారం కోసం గళం ఇవ్వాలి తప్ప ఇటువంటి గందరగోళాలను సృష్టించేటటువంటి పరిస్థితులు ఉండకూడదన్నటువంటి అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. మీ మాదిరే మేము కూడా వ్యవహరిస్తే. చంద్రబాబు రిమాండ్ అరెస్టుతో పాటుగా ఈ సమావేశాల్లో రేపు పరిపాలనా రాజధాని అంటే దసరా నుంచి పరిపాలనా రాజధాని నుంచి అక్కడ పరిపాలన ప్రారంభించే విధంగా ఇప్పటికే ఏపీ క్యాబినెట్లో కూడా తీర్మానాన్ని చేసినటువంటి పరిస్థితి, దీని మీద కూడా అక్కడ చర్చించే అవకాశం ఉందే, అక్కడ వైసీపీ తమ వాదనను ఏ విధంగా వినిపించే అవకాశం ఉంది, అలాగే టీడీపీ నుంచి కూడా దీని మీద ఏ విధంగా తిప్పికొట్టేటువంటి అవకాశం ఉంది అంటారు. టీడీపీ ఇప్పటికే 3 రాజధానులకు వ్యతిరేకంగా ఉంది, కేవలం అమరావతి నుంచే పరిపాలన కొనసాగాలి, న్యాయ రాజధానిగా కూడా అమరావతి ఉండాలి, అలాగే శాసన రాజధానిగా కూడా అమరావతి ఉండాలనేటువంటి డిమాండ్ మొదటి నుంచి కూడా టీడీపీ వినిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి కేసులు కూడా కోర్టులో నడుస్తున్నాయి. అయితే దీని మీద టీడీపీ రియాక్షన్ ఎలా ఉండబోతుంది రేపు జరగబోయేటువంటి సమావేశాల్లో ఈ అంశం చర్చకు వస్తే? తప్పనిసరిగా ప్రాధాన్యత ఉంటుంది విజయ్, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చెప్తుంది ఒకటి, 3 రాజధానులు వద్దు, ఒకే రాజధాని ముద్దు, ఆ రాజధాని కూడా అమరావతినే రాజధానిగా కొనసాగించాలి, అమరావతి అనేది ప్రజా రాజధాని అని చెప్పనేసి మొదటి నుంచి అయితే టీడీపీ అయితే తన నినాదాన్ని వినిపిస్తున్నది. అయితే ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అది నుంచి 1 రాజధాని వద్దు, 3 రాజధానులే ముద్దు అనేటటువంటి అంశాన్ని లీడ్ గా తీసుకుని వెళ్తున్న క్రమంలో నిన్న జరిగినటువంటి క్యాబినెట్ లో కూడా ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఏదైతే ఉందో విజయదశమి నుంచి విశాఖలో నేనుంటాను సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా అక్కడి నుంచి వస్తుంది, అక్కడి నుంచి పరిపాలన ప్రారంభిస్తానని నేను చెప్పిన నేపథ్యంలో నిజంగా మీరు అన్నట్టు కనుక రేపు చర్చకొస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే ఆ పెద్ద ఎత్తున తమ గళాన్ని వినిపించేటటువంటి పరిస్థితులు అయితే కంపల్సరీగా ఉంటాయి. మొదటి నుంచి కూడా వాళ్ళు 3 రాజధానికి పూర్తి స్థాయిలో వ్యతిరేకమే, ప్రజలు ఇష్టంతో ఇచ్చినటువంటి ప్రజా రాజధానిని కాదని 3 రాజధానులు ఎలా పెడతారని వైసీపీ శ్రేణుల మీద మొదటి నుంచి కూడా టీడీపీ శ్రేణులు అయితే తమ గళాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు. ఈ క్రమంలోనే రేపు ఒకవేళ అసెంబ్లీలో కనుక ఈ అంశం కనుక ప్రస్తావన వస్తే తెలుగుదేశం పార్టీ తన గళాన్ని అయితే పెద్ద ఎత్తున మాత్రం వినిపించేటటువంటి అవకాశాలు 100% ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ వరప్రసాద్. ఇది మా ప్రతినిధి వరప్రసాద్ చెప్తున్నట్టుగా అసెంబ్లీ నుంచి ఆయన ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. జరగబోయేటువంటి 5 రోజుల పాటుకు 3 ఎమ్మెల్యేలని సస్పెండ్ చేశారు, అలాగే మిగిలినటువంటి 14 మంది ఎమ్మెల్యేలను 1 రోజు పాటు సస్పెండ్ చేశారు. ఖచ్చితంగా చంద్రబాబు అరెస్టు రిమాండ్ మీద జరుగుతున్నటువంటి ఏదైతే ఇప్పుడు చర్చ ఉందో దీని మీద ఖచ్చితంగా తమ గళాన్ని వినిపించడానికి ఇదొక వేదికగా టీడీపీ మలుచుకోబోతుంది, అలాగే వైసీపీ కూడా చాలా ధీటుగా ఎదుర్కోబోతుంది. అలాగే ఏ విధంగా చంద్రబాబు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో అవన్నీ కూడా సాక్ష్యాధారాలతో ఆయన పట్టుబడ్డారు కాబట్టి ఇప్పుడు కోర్టు ఆయన రిమాండ్ విధించింది. అలాగే మిగిలినటువంటి కేసుల్లో కూడా చంద్రబాబు ఏ విధంగా తప్పు చేశారనేటువంటి అంశాలను కూడా ఇప్పుడు అక్కడ ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. మరోవైపు పరిపాలనా రాజధాని ఈ విజయదశమి నుంచి విశాఖపట్నం నుంచి ప్రారంభించే విధంగా కూడా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దాని మీద కూడా తమ వాయిస్ని, తమ గళాన్ని, తమ వాదనను ప్రభుత్వం ఏ విధంగా ఈ సమావేశాల్లో వివరించబోతుంది, దాన్ని ఏ విధంగా తెలుగుదేశం పార్టీ తిప్పి కొట్టబోతుంది అనే దానిపై కూడా ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూస్తే ఏపీ అసెంబ్లీ సమావేశాలు చంద్రబాబు అరెస్టు రిమాండ్ మీదే యుద్ధ వాతావరణంలో కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.